మొన్న మధ్యన ఒకసారి గుర్తుంది కదా గోవులని బక్రీద్ సందర్భంగా వాళ్ళకేమో గోమాంసం తినాలని ఉంటుంది ఇటు ముస్లిం సామాజిక వర్గానికి ఇటు పక్కనేమో గోవుల్ని చంపకూడదని ఉంటుంది గతంలో ఎన్నోసార్లు చర్చ జరిగినాయి వట్టిపోయిన గోవుల్ని వాళ్లే అమ్ముతుంటేనే మేము తీసుకుంటాం తప్పించి మాకేంటి అనేటువంటిది లేదు పాలిచ్చేటటువంటి వాటిని కూడా చంపుతున్నారు వీళ్ళు ఇంకోటి మాతృ మా ఒక దేవతగా మేము కొలిచేటటువంటిది ఎట్లా చంపుతారని వాళ్ళు ఇది దా దాదాపుగా రెండు మూడు దశాబ్దాలుగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి ఆవిడ అయితే గోవాద నిషేధ చట్టం ఉంది కాబట్టి ఎందుకు కేసులు కట్టరంటూ కొన్ని చోట్ల కోర్టులు స్పందించినాయి కొన్ని చోట్ల అధికారులు స్పందించారు కొన్ని చోట్ల స్వచ్ఛంద సేవకులు స్పందించారు అట్లాగా ఒక ఇద్దరు అమ్మాయిలకు సంబంధించిన వీడియో మన సోషల్ మీడియాలో వైరల్ అయింది అక్కడ వెహికల్స్ని ఆపి అమ్మాయిలు పోరాడారు ఆ టైంలో మీద మీదకు వస్తున్నా క కర్రలు తీసుకుని వస్తున్నా బెదిరిస్తున్నా నువ్వు దిగిపో అన్నా సరే అమ్మాయిలు గట్టిగా నిలబడి పోలీసులకి చెప్తూ వచ్చినటువంటి విజువల్స్ హైలైట్ అయినాయి అది సోషల్ మీడియాలో వైరల్ అయింది బండి సంజయ్ ఎవరైతే హిందుత్వవాది అట్లాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి తాజాగా మైదిలి సునీత ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా వాళ్ళిద్దరిని పిలిచి అభినందించారు రెండు వందల మంది భయభ్రాంతులు చేసిన చట్టాన్ని మేరకుండా అంటే వీళ్ళు దాడులు ఏం చేయాలి చట్టాన్ని మేరకుండా గోమాతలను రక్షించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు అంటూ వాళ్ళని అభినందించడంతో పాటు వాళ్ళతో కలిసి భోజనం చేయడం అన్నటువంటిది చాలా మంచి పరిణామం ఇట్లాంటిది జెన్యూన్ ఇష్యూనే అవుతుంది